హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. మార్నింగ్ లేవగానే మండే అయితే కనుక పిల్లలకి ఎలాగా యూనిఫామ్లన్నీ చక్కగా పెట్టేసేయాలి. మండే అనే కాదు, డైలీ పెట్టాలి. మండే కొంచెం ఎక్స్ట్రా పనులు అన్నమాట. సో అన్నీ కొత్త కొత్త వేసుకుంటారు కాబట్టి సో అక్కడ పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ రూమ్లో లక్కీకి పెట్టేస్తాను, ఆ రూమ్లో లవ్లీకి పెట్టేస్తాను. లక్కీ ఇంకా లెగలేదు, లవ్లీ మాత్రం లవ్లీ అనగానే లేసేస్తుంది అన్నమాట. లక్కీ మాత్రం అలా కాదు, దగ్గరుండి లేపాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోతారండి. ఆల్రెడీ పాలు కాసాను, అన్నం కూడా పెట్టేశాను. ఈరోజు లక్కీ లవ్లీ ట్రిప్ వెళ్తున్నారన్నమాట స్కూల్ తరఫున, అందుకోసం అని చెప్పేసి దానికి తగినట్టు నేను లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను, అలాగే స్నాక్స్ కూడా. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను, మేబీ అందరికీ తెలిసి ఉంటుంది, ఎవరైనా తెలియకపోతే యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మనం స్వీట్ కానీ ఇలా తెచ్చుకున్నప్పుడు కాన్ కానీ ఏదైనా అది ఓల్చుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా. అలా కాకుండా ఒక లేయర్ని కంప్లీట్గా 1 or 2 layers కంప్లీట్గా తీసేసిన తర్వాత ఇప్పుడు చూడండి చాలా ఈజీగా మనం దీన్ని ఓల్చేసుకోవచ్చు. చెప్పేవాళ్ళే అమూల్య, మాకు కూడా తెలుసు అనుకుంటున్నారా? తెలిస్తే పర్లేదు, తెలియకపోతే కనుక నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఇంకా చక్కగా అన్నీ ఓల్చేసి కుక్కర్లో వేసేస్తున్నాను. దీంతో ఏంటంటే శాండ్విచ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. స్వీట్ కార్న్ శాండ్విచ్ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ అయితే వేసేసి ఇంక లిడ్ పెట్టేసి 1 or 2 whistles కుక్ చేసుకుంటే చాలు, మరీ అంత ఎక్కువగా అవసరం లేదు, కానీ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి అన్నం తీసి ఇంకా అంటే పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. లెమన్ రైస్ పులిహోర కాదు, సో అందుకే ఇంకా బౌల్లో వేసి అది అక్కడ ఆరపెట్టాను అన్నమాట ఫ్యాన్ గాలికి. నెక్స్ట్ ఇంక ఇక్కడ పాలు కూడా కాసాను, అలాగే ఎగ్స్ కూడా బాయిల్ చేశాను. నా చిన్నప్పుడు మేము ఎక్కడికన్నా మేము టూర్ వెళ్ళాలన్నా ఏదైనా ట్రిప్ వెళ్ళాలన్నా మా అమ్మ అయితే ఎప్పుడు కూడా పులిహోర చేసి దానికి కాంబినేషన్గా ఎగ్ ఎలాగా కుక్ చేసి పెట్టేవాళ్ళు అన్నమాట. ఇంక నా చిన్నప్పటిలాగే ఇప్పుడు నా పిల్లలకి నేను పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ బాగా కుక్ అయిపోయాయి. దాంట్లోకి మనం ఏంటంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొన్ని, అలాగే ఇదేం లేదండి నాకైతే డోమినోస్లో వచ్చాయి కాబట్టి నేను వేస్తున్నాను, లేదనుకుంటే ఒక 2 mirapkayalni మిక్సీలో వేసి కచ్చా పచ్చాగా దంచుకుంటే చాలన్నమాట, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఒరిగానో ఉండింది, దాంతోపాటు వస్తే దాన్ని కూడా కొంచెం వేసాను. నెక్స్ట్ కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది అన్నమాట స్వీట్ కార్న్కి కొత్తిమీర కాంబినేషన్కి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి పిజ్జా సాస్ కొంచెం, అలాగే పిజ్జా టోఫింగ్ ఉంటుంది కదా, సో ఇవి రెండు కూడా నేను డిమార్ట్లో తీసుకొచ్చినవే, ఇది వేసాను కొంచెం. ఇవి వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. దానికంటే ముందు కొంచెం నిమ్మకాయ అయితే పిండుకోవాలి, అలాగే కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ మనం ఆల్రెడీ కుక్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట. సో నిమ్మరసం పిండేసరికి ఇది చాలా బాగుంటుంది, ఇలాగ తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మనం దీంట్లోకి పిజ్జా సాసు టోఫింగ్ రెండు కూడా అవాయిడ్ చేసేసి ఇలా కలుపుకొని తినేయచ్చు, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను యూస్ చేస్తున్నది అయితే బ్రౌన్ బ్రెడ్ అన్నమాట. దీన్ని ఎడ్జెస్ అయితే కట్ చేస్తాను, ఎందుకంటే లవ్లీకి అసలు ఇష్టం ఉండదు అందుకని, లేకపోతే కనుక నార్మల్గా తినేయచ్చు. ఇంకొక ప్లేట్ తీసుకొని చీజ్ మొత్తం ఇలా చక్కగా తురిమేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు బ్లడ్ సైజెస్ మీద మనం కచప్ వేసేసి దాన్ని చక్కగా స్ప్రెడ్ చేసి దానిపైన ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా కార్న్, దాన్ని వేసేసి దీనిపైన చీజ్ వేసుకొని పాన్ మీద పెట్టి హీట్ చేసుకోవడమే. మైక్రోవేవ్ ఉంటే కనుక దాంట్లో పెట్టేసుకోవచ్చు. ఎందుకో ఈరోజు మైక్రోవేవ్ మాది ఆన్ అవ్వలేదన్నమాట, ఏమైందో తెలీదు, పవర్ వస్తుంది కానీ ఆన్ అవ్వట్లేదు. అందుకోసం అని చెప్పి ఇంకా పాన్ మీద పెట్టేసి సిమ్లో పెట్టి ఇప్పుడు లిడ్ పెట్టి హైలో పెట్టి మనం దీన్ని మెల్ట్ అయ్యేంత వరకు చీజ్ వెయిట్ చేయాలి. హలో, హ్యాపీ. నేను ఈరోజు 650 లోపలే రెడీ అయిపోయాను. ఒక బ్యాచ్ కూడా వేసుకోలేదు, 650 లోపలే రెడీ అయిపోయాను. లక్కీ లవ్లీ ఈరోజు ట్రిప్ వెళ్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి బాక్సులు పెట్టాను, వాళ్ళ స్కూల్ కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ నేను మీకు బెస్ట్ టిప్ చెప్తున్నానండి, ఎవరికైతే స్కాల్ప్ మీద డాండ్రఫ్ ఎక్కువ ఉండే అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా సరే చాలా చాలా బాగా క్యూర్ అవుతుంది. ఎందుకంటే లక్కీకి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి హెయిర్ మొత్తం ఎలా అయిపోయిందంటే స్కాల్ప్ అంతా కూడా ప్యాచెస్గా అయిపోయింది అన్నమాట. లాస్ట్ టైం చూసినప్పుడు గుండు చేయించినప్పుడు డాక్టర్ దగ్గర చూయించాం, అప్పుడు మెడిసిన్స్ రాసిచ్చారు. అది ఏంటంటే యూస్ చేసినప్పుడు బాగానే ఉండే, కానీ ఏంటంటే మాకు తెలిసింది ఎప్పుడైతే స్కాల్ప్ డ్రైగా ఉంచుతామో అది మళ్ళీ బ్యాక్ వస్తుందట.
సో అందుకోసం అని చెప్పేసి డాక్టర్ ప్రిఫర్ చేసిన సోపు ఆయింట్మెంట్ యూస్ చేస్తూ ఈ టిప్ అయితే నేను ఫాలో అవుతున్నాను. కోకోనట్ ఆయిల్లో వచ్చేసి టీట్రీ ఆయిల్ ఉంటుంది కదండి, సో దాన్ని వేసేసుకొని టీట్రీ ఆయిల్ చాలా చాలా యూస్ఫుల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి స్కిన్కి హెయిర్కి. దాన్ని ఒక డ్రాప్స్ ఒక 2-3 డ్రాప్స్ వేసేసుకొని కలిపేసుకొని హెయిర్కి మొత్తం స్కాల్ప్ అంతా కూడా పట్టించేసి ఓవర్ నైట్ ఉంచి ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేయించడం. ఇలా రెగ్యులర్గా మనం యూస్ చేస్తున్నట్లయితే కనుక మళ్ళీ అది స్కాల్ప్ అంతా కూడా ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయినా కూడా 1000% క్లియర్ అయ్యి చాలా చాలా హెల్దీగా ఉంటుంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఒకసారి ట్రై చేయండి. నేను లక్కీకి 1 మంత్ నుంచి ఇదే యూస్ చేస్తున్నాను, ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదన్నమాట లక్కీకి. నెక్స్ట్ నేను ప్రిపేర్ చేసేసుకున్నాను, చూసారు కదా కిచెన్ ఎలా ఉన్నందు పిల్లలు వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఇంత హడావిడిగా ఉంటుంది మార్నింగ్ టైంలో, అందులో నేను ఒక్కదాన్ని కాబట్టి అరిగారు ఉంటే కొంచెం దానికి దీనికి హెల్ప్ చేస్తారు. ఒక్కదాన్ని రోబోట్ లాగా టక 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 చేస్తా అన్నమాట. నెక్స్ట్ నేను చేసేసుకున్నాను, ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద వేసేసుకొని దాన్నే కట్ చేసుకుని తినేస్తాను. నా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ అయిపోతుంది అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. దాన్ని కొంచెం దాశాను, హరి వచ్చాక ఆయనకు కూడా వేసేస్తాను అన్నమాట. అంటే ఏం చేసినా కూడా తన కోసం ఉంచుతాను కంపల్సరీ కొంచెం అయినా తీసి. నాకు అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుండో అలవాటు అన్న, అంటే పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అలవాటు అందుకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కిచెన్ క్లీనింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా గిన్నెలు ఉన్నాయి, ఈ లెమన్ రైస్ వేరే బౌల్లో తీసి పక్కన పెట్టేశాను. ఈ స్వీట్ కార్న్ కూడా మనం చక్కగా ఓల్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. అన్నిట్లోకి యూస్ చేసుకోవచ్చు, అండ్ పలావులు కానీ లేకపోతే ఇంకేమైనా సరే అవి రెండు కూడా ఒలిచేస్తాను. దానికంటే ముందు కిచెన్లో గిన్నెలన్నీ కడిగేసి ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ అయితే కడిగేస్తాను. సో కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ అనేది చూపిస్తున్నాను మళ్ళీ మీకు. ఈ విధంగా మనం వాష్ బేసిన్ కానీ లేకపోతే సింక్ కానీ ఇట్లా స్టెయిన్లెస్ స్టీల్ వేసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే బండగట్టేదానికంటే కూడా ఎక్కువ తేమగా ఉంటే పాచబట్టేస్తుంది. ఇదైతే ఎప్పటికప్పుడు కడిగేసుకుంటాం కాబట్టి నీట్గా ఉంటుంది, హైజీన్గా ఉంటుంది. సో ఇలా ఉంచుకోవడం వల్ల బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ రావు. అలాగే మీ ర్యాక్లో యాంటీ స్లిప్ మ్యాట్స్ వేసుకున్నారనుకోండి, కిచెన్ హైజీన్గా ఉంటుంది. సో నేను చాలా సంవత్సరాల నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు పురుగులు అవన్నీ ఏముండవు అన్నమాట. అలాగే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి నేను కిచెన్ అయితే సర్దుతాను డీప్ క్లీనింగ్ అనేది, కాబట్టి మంత్లీ ఊరికే పైపైన అట్లా తుడుస్తాం, రోజైతే క్లీనింగ్ అనేది చేసుకుంటాం కదా నార్మల్గా. సో డీప్ క్లీనింగ్ అయితే 3 మంత్స్కి ఒకసారి చేస్తాను కంపల్సరీ. ఇదైతే నిమ్మకాయ వాటర్ తీసుకొని కొంచెం లిక్విడ్ వేసుకొని అప్పుడు క్లీన్ చేస్తాను కిచెన్ అనేది, అప్పుడైతేనే సర్ఫేస్ నీట్గా ఉంటుంది క్లీన్గా. ఇది క్లీన్ చేసేసాక ఇంకా చక్కగా స్నానం అయితే చేసుకున్నాను తలస్నానం. ఇప్పుడు ఇంకా ఎయిర్ అయితే డ్రై చేసుకుంటాను అన్నమాట. ఈ డ్రైయర్ నాకు బాగా అలవాటు అండి, దీనివల్ల హెయిర్ ఫాల్ అవుదా అని చాలామంది అడుగుతుంటారు. అవుతుంది కొంచెమే కదా అని చెప్పి లైట్ తీసుకుంటా, అంటే మరీ ఉంటే టెన్షన్ పడతాం కానీ కొంచెం రాలితే పర్లేదులే అని వదిలేస్తాను. ఏమో ఇట్లా ఆరబెట్టుకోకపోతే హెడ్ఏక్ వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ ఉంటుంది, అందుకోసమే ఆరబెట్టేస్తాను. ఈ ఎయిర్ అయితే అంటే పాడవకుండా డ్రై అయిపోకుండా ఫ్రిడ్జీగా రాకుండా సీరం ఇవన్నీ పెడతాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి శారీలో కూడా ఉతికేసాను, పైన వేద్దాం అనుకున్నాను. ఎప్పుడు కూడా శారీస్ అన్నీ ఇక్కడే వేస్తాను, పైన వేస్తే రంగు పోతుందని చెప్పేసి ఫెడ్ అవుతుందని. ఈరోజు అయితే వర్షం పడే సూచనలు ఎక్కడా లేవు, బట్ నమ్మడానికి లేదు. ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో అస్సలు తెలీదు హైదరాబాద్లో, అందుకోసం అని చెప్పి బట్టలు వేస్తే కనుక కాసుకొని కూసుకొని ఉండాలి ఇంకా నిద్ర లేకుండా. సరే అని చెప్పేసి ఇంకా ఇంట్లోకి వచ్చేసాను. ఇంకా బట్టలు ఉన్నాయి, అవి మడత పెట్టాలి. ఇంకా లంచ్ చేద్దామని చెప్పేసి ఇంకా లంచ్ అయితే ఈరోజు లెమన్ రైస్ తింటున్నాను, మామిడికాయ వేసేసుకొని తినేస్తాను అన్నమాట ఆవకాయ. పిల్లలకి మాత్రమే పెట్టాను ఎగ్స్, మాకు లేదు అంటే నాకు కానీ హరికి కానీ చేయలేదు. సో నేను కొంచెం పెట్టేసుకొని హరిగారికి కొంచెం ఉంచేస్తాను అన్నమాట, తను వచ్చి తింటారు. కిచెన్ చూసారు కదా ఎంత క్లీన్గా కనిపిస్తుందో, మెరుస్తూ ఉంటుంది మనకు చక్కగా లిక్విడ్ వేసి నిమ్మకాయ పిండి క్లీనింగ్ అనేది చేస్తే. గ్రానైట్ కాబట్టి బండ మంచిగా వెలుసు, మార్బల్ అయినా సరే మంచిగా తలతల మెరుస్తూ ఉంటుంది, మనం క్లీన్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ అయితే లెమన్ రైస్ మీకు కాంబినేషన్గా ఏది ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఆవకాయ చాలా చాలా ఇష్టం, సో అందుకే ఇంకా ఆవకాయ వేసుకుంటున్నాను. లాస్ట్ ఆవకాయ అన్నమాట, అయిపో వచ్చేసింది. నేను కొంచెమే పెట్టాను కదా ఈసారి, అందుకోసమే హరి అంటున్నారు నెక్స్ట్ టైం మరింత పెట్టరా బోల్డ్ అంతా అని. అంటే ఎప్పుడు కూడా ఇంతకుముందు పెట్టేదాన్ని మంచిగా, ఈ మధ్యకాలంలో అసలు సరిగా ఆవకాయ పెట్టింది కూడా లేదు. ఫస్ట్ టైం మళ్ళీ ఇప్పుడు పెట్టాను ఇంకా. సో ఇంక తినేసాక ఇంక అక్కడ పెట్టేశాను. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత హరి వచ్చిన తర్వాత ఈ మళ్ళీ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అన్నమాట. ఇంకా వాళ్ళు వచ్చాక పనులు ఉంటాయి కదండి, అంటే మాటలు ఉంటాయి ఎలా జరిగింది స్కూల్లో అని. పిల్లల్ని అడుగుతాను, హరిని అడుగుతాను ఆఫీసులో ఎలా ఉనింది, ఏమన్నా ప్రాబ్లం అయిందా లేకపోతే అంతా ఓకేనా అన్నీ అడుగు కనుక్కుంటాను అన్నమాట డీటెయిల్స్ అన్నీ కూడా.
ఏమేం చేశారు ఫ్రెండ్స్తో కలిసి, ఎన్నిసార్లు టీ తాగావు, ఇవన్నీ అడుగుతూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి హరిగారి కోసం అని చెప్పేసి కాన్ తోటి శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. హరికి చాలా బాగా నచ్చింది, ఇక్కడ అడుగుతుంటే చాలా చాలా బాగుంది రా నిజంగానే అని చెప్తున్నారు. నా డిన్నర్ అయితే అయిపోయిందని చెప్తున్నారు అన్నమాట. దీన్ని తిని అంటే రాగానే లెమన్ రైస్ తిన్నారు అందుకని. ఇంకా అప్పుడు వేసిస్తానంటే వద్దు అన్నం పెట్టేసి, అంటే ఆయనకి లెమన్ రైస్ చాలా ఇష్టం అన్నమాట అందుకని. నెక్స్ట్ ఇక్కడ నేను సోప్ చూపిస్తున్నాను కదా, అదేంటంటే గ్లూటాథయోనిన్ అండి. సో దానివల్ల వైట్ అనేది వస్తారు అని చెప్పి ఉంటే సరే అని చెప్పి ట్రై చేద్దామని సోప్ తెప్పించాను. బట్ నాకు ఎందుకో చాలా సెన్సిటివ్ స్కిన్, అది ఆయిలీ స్కిన్నే బట్ సెన్సిటివ్ ఆయిలీ స్కిన్ అన్నమాట. ఏమైనా సరే యూజ్ చేసినప్పుడు అది నాకు పడలేదు అనుకో వెంటనే రియాక్షన్ అనేది ఉంటుంది. నేను ఒక 1 వీక్ యూజ్ చేసిన తర్వాత నా ఫేస్లో బాగా చేంజ్ అయితే వచ్చేసింది అన్నమాట. అంటే చిన్న చిన్న గుల్లలు పింపుల్స్ అయితే వచ్చాయి, దీనైతే స్టాప్ చేశాను. డ్రై స్కిన్ వాళ్ళకైతే బాగా సెట్ అవుతుందేమో మేబీ. సో కొంచెం బాగా అనిపించలేదు అన్నమాట. కడిగిన రోజు మాత్రం ఫేస్ బాగా అనిపించింది. అంటే గ్లూటాథయోన్ ఇంజెక్షన్స్ అవి వేయించుకుంటారు కదా వైట్ అవ్వడానికి, కలర్ గురించి పెద్ద మ్యాటర్ లేదు నాకైతే. కానీ బాగుంది సోపు, రివ్యూస్ ఇద్దామని చెప్పి ట్రై చేశాను కానీ నాకైతే పింపుల్స్ వచ్చాయన్నమాట, అందుకే సజెస్ట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ కోసం దోశలోకి పల్లీ పొడి చేస్తున్నాను. ఇది మా వాళ్ళకి ఎంత ఇష్టం అంటే ఇంక చికెన్ ఉంటే కూడా వేసుకోరన్నమాట, అంత ఇష్టంగా తింటారు. ముందైతే పల్లీలు ఏంపి అలా పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కడాయిలో ఒక వెల్లుల్లిపాయ కంప్లీట్గా వేశాను. మిరపకాయలు వచ్చేసి మీ కారానికి తగినంత వేసుకోండి, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేయాలి. ఫస్ట్ అయితే ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు జీలకర్ర వేసుకుందాం అని చెప్పి వేయలేదు, ఎందుకంటే జీలకర్ర వేస్తే తొందరగా అది మాడిపోతుంది, అంటే అది తొందరగా ఫ్రై అయిపోతుంది, ఇవి రెండు కొంచెం టైం పడతాయని చెప్పి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట, కొంచెం సాల్ట్ అయితే వేసుకొని. సో ఇప్పుడు చల్లారిపోయింది. నేనైతే పల్లెపొడి ఇలాగే చేస్తానండి, చాలా చాలా టేస్టీగా బాగుంటుంది. ఇది అన్నిట్లోకి యూస్ చేసుకోవచ్చు మనం, ఇడ్లీ దోశ వాటికే కాకుండా ఏమైనా సరే ఫ్రై చేస్తాం కదా వాటికి కూడా యూజ్ అవుతుంది అన్నమాట. ఫ్రైల్లో కూడా వేసుకుంటే చాలా బాగనిపిస్తుంది, అందుకోసమే ఎక్కువగా చేసి బాక్స్లో పెట్టేసుకుంటాను, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను లేదంటే బయటైనా సరే ఉంచుతాను. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఒక తిప్పు తిప్పితే చాలన్నమాట, అంటే ఎక్కువ మెత్తగా చేసేసుకోకుండా రోట్లో దంచుకున్నట్టుంటే బాగుంటుంది పొడి. సో ఇప్పుడు చూసారు కదా ఇలాగా. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసేస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు దోశ వేయాలి. ఇంకా ఇక్కడ టేస్ట్ చేద్దామని చెప్పి చూస్తున్నాను అన్నమాట, అంటే ఉప్పు కారం రెండు సరిపోయాయి లేదా అని. కారం అనిపించిందండి నాకైతే, ఉప్పు మాత్రం సరిపోయింది కానీ స్పైసీగా ఉంది. బట్ వీళ్ళకి సరిపోతుంది, లవ్లీ ఒక్కటే కొంచెం ఆలోచిస్తుంది కారానికి, మిగిలిన అందరం కూడా స్పైసీ తింటాం. కానీ పొడి మాత్రం స్పైసీగా ఉంటేనే ఇష్టం అంట లవ్లీకి చెప్తుంది వచ్చి, పర్లేదులే మమ్మీ అని. అంటే ఇంకొన్ని పల్లీలు ఏంపి వేద్దామా అని అడిగితే వద్దు ఉంచే ఇలాగే బాగుంది అని. నెక్స్ట్ ఇంకా దోశలు వేసి ఇచ్చేసానండి. ఇది ఇవాల్టి బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. నా వ్లాగ్స్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.